వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. నేను రీనా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా, వెంటనే ఆమోదించిన స్పీకర్ పోచారం. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి నేడే ఘనంగా వీడ్కోలు పార్టీ. ఆర్బీకేలను పౌర సరఫరాల శాఖతో అనుసంధానంపై సీఎం జగన్ సమీక్ష. ఉద్యోగుల ధర్నా, ఏ క్షణంలోనైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం. ఇంకా డీటెయిల్స్ లోకి వెళితే, తెలంగాణ రాజకీయాల్లో తాజా సంచలనంగా మారిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోమవారం అసెంబ్లీలో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి అందజేశారు. స్పీకర్ ఫార్మెట్లో ఇచ్చిన తన రాజీనామాను పోచారం ఆమోదించినట్లు రాజగోపాల్ రెడ్డి మీడియాకు తెలిపారు. మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేగా ఉన్న తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించారన్నారు. తాను పదవిలో ఉన్నప్పటికీ మునుగోడు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని బాధపడ్డానని చెప్పారు. అందుకే పదవి త్యాగం చేసినట్లు వెల్లడించారు. తాను ఇప్పుడు యుద్ధం చేస్తున్నానని, తన గెలుపోటములను మునుగోడు ప్రజలే నిర్ణయిస్తారన్నారు. భారత ఉపరాష్ట్రపతిగా ముప్పవరపు వెంకయ్య నాయుడికి పదవీకాలం ముగియనుంది. ఈ నెల 11న నూతన ఉపరాష్ట్రపతిగా జగదీష్ ధన్కడ్ పదవీ ప్రమాణం చేయనున్నారు. ఈ క్రమంలో పెద్దల సభ అయిన రాజ్యసభలో నేడు వెంకయ్యనాయుడికి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడికి ప్రధాని నరేంద్ర మోదీ ఒక మెమోంటో ప్రదానం చేయనున్నారు. భారతదేశ 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీకాలానికి సంబంధించిన విశేషాలతో ఓ పుస్తకాన్ని కూడా ఇదే కార్యక్రమంలో ప్రధాని ఆవిష్కరించనున్నారు. నేటి రాత్రి ఫేర్వెల్ డిన్నర్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ఇతర పార్టీల ముఖ్యులు అందరూ హాజరుకానున్నారు. ఆర్బీకేలను పౌర సరఫరాల శాఖతో అనుసంధానం చేసే అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీరింగ్ ఏజేసీ దేశవ్యాప్త విధుల బహిష్కరణ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా విధులు బహిష్కరించిన విద్యుత్ ఉద్యోగులు నల్ల రంగు చొక్కాలు ధరించి మహాధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన విద్యుత్ బిల్లు ద్వారా విద్యుత్ శాఖ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారుతుందని విద్యుత్ ఉద్యోగులు విమర్శించారు. గతంలో తీసుకువచ్చిన చట్టాన్నే కాస్త మార్చి కేంద్రం తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. ఈ బిల్లు ద్వారా వినియోగదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. కార్యరూపం దాలిస్తే దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యుత్ రంగం ధ్వంసమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విద్యుత్ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేపట్టారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్దత కల్పించడంలో తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ వైఖరిని నిరసిస్తూ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఎంఆర్పీఎస్ కార్యకర్తలపై చేసిన దాడిని ఖండిస్తూ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు జీర్గల్ నాగేష్ ఆధ్వర్యంలో తీసుకున్న నిరసన దీక్షలను రెండవ రోజు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు జే నరసింహులు ప్రారంభించి మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా సామాజిక న్యాయం జరగడం లేదు అని, రాజ్యాంగ రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధంగా రిజర్వేషన్లు అమలు జరుగుతుందని, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరగాలని ప్రతిష్టాత్మకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. 24 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉద్యమం జరిగినా ఇప్పటికీ పాలక వర్గాలు రిజర్వేషన్లు వర్గీకరించాల్సిన బాధ్యతను విస్మరించి సామాజిక రిజర్వేషన్ స్ఫూర్తికి తోట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో రెండవ రోజు సంపూర్ణంగా ఈ యొక్క దీక్ష కార్యక్రమం కొనసాగిస్తున్నాం. తప్పకుండా రిజర్వేషన్లు అంటే అట్టడుగు వర్గాలకు వాళ్ళ నాయకుడు చెప్పిన విధానం ప్రకారంగా దీన్ దయాళ శర్మ గారు ఆలోచన విధానమే ఎస్సీ వర్గీకరణ అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలనే ఆలోచనతో వాళ్లే వ్యాఖ్యలు చేసింది కాబట్టి వర్గీకరణ చేయకుంటే మాత్రం తప్పకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించడం తప్పదు. ఎందుకంటే దీనిపైన చాలా మంది కూడా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఒక వర్గీకరణ లక్ష్యం అంటే పేద కులాలకు న్యాయం జరిగితే, ఇంతకుముందులో దత్తన్న గారు చాలా చక్కటి విషయాన్ని చెప్పారు. నిజంగా కూడా ఎస్టీల కూడా వర్గీకరణ అనేది చాలా కీలకమైన విషయం. ఎక్కడ చూసుకోండి, ఎస్టీలలో వెరకలి జాతి
చాలా పందులు కాసుకుంటూనే జీవిస్తున్నారు, కానీ లంబడి వాళ్ళు మాత్రమే మన సోదరులు, అనేక టీచర్లు, ఎస్ఐలు, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ అయినారు. వాడు పందులే కాస్తారు, కానీ ఎప్పుడు కూడా టీచర్లు కాలేదు, ఎప్పుడు కూడా ఉద్యోగం పొందలేదు. వాళ్ళంటే కూడా ఖచ్చితంగా వర్గీకరణ సమానమైన న్యాయం కావాలని, మరి బీసీలకు ఏదైతే ఏబీసీడీ వర్గీకరణ సాధించిండ్రో మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు కూడా ఏబీసీడీ వర్గీకరణ కావాలని, అది న్యాయమైన డిమాండ్ అని మరి దాదాపు 27 సంవత్సరాలు కూడా కృష్ణమాదిగా నిరంతరంగా పోరాటం చేస్తుంటే పాలక వర్గాలు ఇప్పటి వరకు కూడా దానిపైన పట్టించుకుండా వ్యవహరిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా ఆర్పిఎస్ నాయకులకు, అంబేద్కర్ సంఘం నాయకులకు ప్రత్యేకంగా ఎంఎస్పీ తరఫున నిర్మించు ఈ కార్యక్రమాన్ని కంటిన్యూగా కొనసాగించాలని. జై భీమ్, జై అంబేద్కర్, జై పూలియా, జై జగ్జీవన్ రావు. అంబేద్కర్ కోనసీమ జిల్లా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురుమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి నిత్యాన్నదాన ట్రస్టుకి భక్తుడు భారీ విరాళం అందించారు. రాజమండ్రికి చెందిన మల్లిపూడి చెల్లారావు అన్నదానం నిమిత్తం 50,116 రూపాయలు ఆలయ పర్యవేక్షణాధికారి బి వీరభద్రరావుకి అందజేశారు. ఈ సందర్భంగా దాతలను చైర్మన్ పెన్మత్స వాసురాజు, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ అభినందించారు. తొలుత వీరికి అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ ప్రత్యేక దర్శనం అందించి అనంతరం ఆలయ మర్యాదలతో శేషవస్త్రం, స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేసి సత్కరించారు. వస్తాను, పడుకో సార్, ఆచరించు. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం కొద్ది కాలంగా కురుస్తున్న వర్షాలతో ప్రధాన కూడలి రోడ్డుపై చెరువును తలపించే విధంగా వరద నీరు ప్రవహిస్తోంది. ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అనకాపల్లిలో రాకపోకలు తీవ్ర అంతరాయం కలిగింది. శంకవరం మండలం గొంతు కొత్తపల్లి గ్రామ సీనియర్ నాయకులు ఈగల బెన్నయ్య ఇటీవల అనారోగ్య కారణంగా మృతి చెందారు. వారి కుమారుడు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ ఈగల అప్పారావు నివారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా యాదవ సంక్షేమ సంఘం జిల్లా సెక్రటరీ కొయ్యబాబురావు. కోనసీమ జిల్లా మండపేట వైఎస్ఆర్సీపీ పింఛన్ కానుక కార్యక్రమం తాపేశ్వరం గ్రామం వేడుక కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా పట్టణానికి చెందిన 305 మంది లబ్ధిదారులకు మరియు మండపేట మండలానికి చెందిన 638 మంది లబ్ధిదారులకు కలిపి మొత్తం 943 నూతన పెన్షన్లు అందజేశారు. ఎంపీడీఓ ఐదం రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. నూతన పింఛన్ లబ్ధిదారులు అభినందనలు తెలుపుతున్నారన్నారు. దేశం మొత్తం ఆదర్శంగా తీసుకునే విధంగా ఒక తేదీ అంటూ పెట్టి పథకాలు నేరుగా తలుపు తట్టి మరీ అందిస్తున్న ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదన్నారు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్లు రావాలంటే గ్రామంలో పడికాపులు కాసే దుస్థితి ఉండేదన్నారు. పెన్షన్లో వైఎస్ఆర్ పెన్షన్ కానీ కార్యక్రమాన్ని 1వ తారీఖు నుంచి అన్ని చోట్ల జరుగుతుంది. దాంట్లో భాగంగానే మన మండలంలో ఈరోజు రోజు మండలం టౌన్కి వచ్చినటువంటి పెన్షన్ సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేరుగా, అంటే ప్రతి నెల ఇచ్చేటువంటి పెన్షన్ ఇంటికి పట్టుకు డోర్ డెలివర్ ఇస్తారు. మొట్టమొదటిసారిగా సెంక్షన్ అయినటువంటి మీ అందరికీ ఒకసారి
ఇక్కడ ఈరోజే మీ అందరికీ డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయినటువంటి అంటే మరి 2014 నుంచి 19 వరకు ఏ రోజు కూడా మహిళ జ్ఞాపకం రాలేదు. కేవలం ఓట్లు వేయాలి కాబట్టి అది గుర్తు చేయడం కోసం అని చెప్పేసి మహిళకి 10,000 రూపాయలు ఇచ్చారు పద్మకు అనేటువంటి పేరుతో. దాంట్లో కూడా సెంటిమెంట్ కలిపి పసుపు అనేటువంటి మీరేమన్నా తెలుసు వాళ్ళు ఆడవాళ్ళందరూ డబ్బులు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మరి ముఖం అయితే ఒట్టు పెట్టుకున్నారు, పసుపు అయితే చంద్రబాబు నాయుడు రాసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ విధానాలు ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా లేనటువంటిది ఒక్కసారి మనం చూస్తే ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటి భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి విధంగా సంక్షేమ కార్యక్రమాలని అమలు జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే ఒక తారీఖు చెప్పి అమ్మఒడి కానీ లేదంటే చేయోతు కానీ కోపనేస్తం కానీ చేదోడు కానీ అనేక రకాలైనటువంటి పథకాలు ఒక డేట్ చెప్పి ఆ డేట్ ప్రకారంగా అక్కడ ఆయన బటన్ నొక్కడంతో మీ ఖాతాలో డబ్బులు పడేటువంటి ఒక గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఒంగోలులోని ప్రకాశం భవన్ నుంచి ఏర్పాటు చేసిన ఆజాతిక అమృత్ మహోత్సవ ర్యాలీలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ఆదేశాల మీదట మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఆజాదీక అమృత మహోత్సవం అంటే 75 సంవత్సరాల స్వాతంత్రం అనేది మనకు వచ్చిన సంతోషంగా పండుగ వాతావరణంలో జరుపుకునే సమయంలో ఒంగోలు నగర పురపాలక సంస్థ వారు గోమావారు మెప్మ అందరూ అన్ని వివిధ శాఖల వారందరూ కూడా కలిసి కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికి దాదాపు 8 రోజుల కార్యక్రమాన్ని కూడా జరుపుకొని 15వ తారీఖు దగ్గర వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి భారతీయుడు కూడా వారి ఇంటిపైన పతాకాన్ని కూడా ఆవిష్కరించి ఈ ఆజాదీక అమృత మహోత్సవ కార్యక్రమాల్లో కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలనేది ప్రతి ఒక్కరి కోరికది. అంటే 75 సంవత్సరాల మన స్వాతంత్రం అని అంటే అరుదైన విషయం ఇది. గత 4 రోజులుగా అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో అంటూ కొన్ని పత్రికలు మీడియా ఛానళ్లలో ముఖ్యంగా సోషల్ మీడియాలలో ప్రసారం అవడంపై కుప్పం నియోజకవర్గ కురుబ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై కుప్పం మండలం మాజీ ఎంపీపీ వరలక్ష్మి శ్రీనివాస్ కు ఆధ్వర్యంలో తిరుపతి గంగమ్మ దేవస్థానం నందు కుర్బ సంఘం నాయకుల పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకబడిన తరగతులైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు రాజకీయంగా ఎదుగుదలకు అడ్డుపడుతున్న అగ్రవర్ణాలు గోరంట్ల మాధవ్ ఎంపీగా కొనసాగడాన్ని జీర్ణించుకోలేక ఆయన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు వీడియోలను ప్రచారం చేస్తూ వెనుకబడిన తరగతుల అభ్యున్నతిని అడ్డుకుంటున్నారన్నారు. ఈ విషయాన్ని గుర్తించి పత్రికలు మరియు ఛానళ్లు నిజానిజాలను ప్రజలకు తెలియచేయాలని కోరారు. కలిసి రేపు 10 గంటలకు అంబేద్కర్ విగ్రహోత్సవ నిసర్గారిగా కొనాలని ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చిన కురుపాత్రి. పెద్దలతో సమావేశం కావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మా అనంతపురం జిల్లా ఎంపీ గోరంట్ల మాధవ్ గారి పైన అన్యాయంగా ఆరోపణలు చేస్తూ ఒక బీసీ నాయకుడు ఇప్పుడే మా కుటుంబస్థంలో మా జగన్మోహన్ రెడ్డి గారు, అడ్వకేట్ రామచంద్ర రెడ్డి గారు, ఇంకొకటి తారా రెడ్డి ఆధ్వర్యంలో మా కుటుంబస్థులు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. ఈ బీసీలు ముఖ్యంగా కుటుంబస్థులు తింటా ఉన్నారనే ఉద్దేశంతో వీటిని అనగదొక్కే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఆయన పైన పురుగు చల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమం గురించి మా 4 మండలాల నుంచి కూడా నాయకులంతా పిలిపించి డిస్కషన్ చేశాము. రేపు దీనిపైన కుప్పంలో పెద్ద ఎత్తున నిరసన అంబేద్కర్ విగ్రహం దగ్గర బీసీ ఎస్టీ మైనారిటీ మేమంతా కూడా కలిసి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి రేపు ఎక్కువ సంఖ్యలో మన ప్రభుత్వం అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ విధంగా అనగదొక్కే కార్యక్రమాలు చేస్తే సహించేది లేదు కుటుంబంలో ఉన్న ప్రభుత్వం తెలియజేస్తూ రేపు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామనేసి తెలియజేసుకుంటున్నాం. నేడి సిఎల్ఎన్ పల్లి పంచాయతీలో అంగరంగ వైభవంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హాజరయ్యారు. ఈ సందర్భంగా వరదయ్యపాలెం వైసీపీ నాయకుడు మాజీ సర్పంచ్ బొప్పన తిలక్ బాబు, సిఎల్ఎన్ పల్లి సర్పంచ్ వేణు మాట్లాడుతూ రైతు ప్రయోజనాలే పరమావధిగా ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఇంకా ఏవైనా అవసరాలు ఉన్నాయో తెలుసుకునేందుకు చేసే ప్రయత్నమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అనంతరం ఉదయం 10 గంటల నుంచి వరదయ్యపాలెం మండలం సిఎల్ఎన్ పల్లి పంచాయతీలో నిర్వహించే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి మండల ప్రజలు రైతులు విచ్చేసి వారి యొక్క సమస్యల పట్ల నివేదికలను తెలియజేసి పరిష్కారం పొందాలని తెలిపారు. సర్పంచ్ గారికి, కుటుంబ సభ్యులకు, సింహులకు, అదేవిధంగా అన్ని సభ్యులకు, మీడియా ఫ్రెండ్స్, మీడియా విలేకరు సభ్యులకు, మరి ముఖ్యంగా ఈరోజు 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలైన తర్వాత ప్రతి కుటుంబానికి వెళ్ళి మనకు జగన్ ఇచ్చిన పథకాలన్నీ కూడా దేనిదా లేదా ఒక చేరకపోతే మళ్ళీ ఇప్పించడం, ఎక్కడైనా పొరపాటు జరిగి సరిదిద్దుకోవడం, అలాగని
అన్ని కుటుంబాలు మన ముఖ్యమంత్రి గారికి కార్యక్రమం ఇక్కడ ఇది చిన్న పంచాయతీ అయినా తిరుపతి చాలా ఆశ్చర్యాలు దరిదాపుల 300 మంది వివిధ రకాల పెన్షన్ కావచ్చు, ఇంద్రాంగ పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళ పెన్షన్ కావచ్చు, ఈ పంచాయతీ మాత్రమే 300 మందికి వివిధ రకాల పెన్షన్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన వాలంటీర్ ద్వారా ఇప్పిస్తున్నామనేటువంటిది మీకు తెలియాలని. ఈ పెన్షన్ ఒక నిమిషం, ఈ పెన్షన్ మన వాలంటీర్ ఇస్తున్నారు, మిగతా కూడా ఇక్కడ ఏపీ గారు ఉన్నారు, సంఘమిత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి విజయవాడ పట్టణం నుంచి మీ డైరెక్ట్గా బ్యాంకులు కొంటున్నారు, కూడా చేరిందా లేదా, ఎక్కడైనా డిఫాల్ట్ ఉందా, అలాంటిది ఉండకూడదని చూసుకుని ఈ కార్యక్రమం చేశాం. మరి చేసినటువంటిది 18,750 రూపాయలు, 40 సంవత్సరాల పిండం, 60 సంవత్సరాలు అక్క చెల్లెమ్మలకు, 50 మందికి మనం ఇప్పుడు ఇచ్చాం. అదేవిధమడి చదివించడానికి కాను 225 మంది వచ్చాం. అది జగన్ తోడు 20 మందికి, 54 జగన్ చేదోడు 4, వాహన మిత్ర 6 మందికి ఇచ్చాం. ఈబీసీ నేస్తం అంటే అంటే వాళ్ళకి 4 ఇచ్చాం, అంటే 15 చొప్పున 60. కాపు నేస్తం ఇచ్చున్నాం మీరు, నేతన న్యాసం 8 మందికి, అంటే నేతన న్యాసం వేసేవాళ్ళకి 8 మందికి 24,000 రూపాయలు చొప్పున ఈ 3 సంవత్సరాల్లో 72 రూపాయలు ఇచ్చాం. ఇలా మరి మీకు అరకు నియోజకవర్గం పెద్దబయలు మండలం మారుమూల కుంతర్ల పంచాయతీ పరిధిలో గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని భారీ వర్షంలో తడుస్తూ ర్యాలీ ధర్న కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 16 గ్రామాల ప్రజలతో కలిసి వంట్రోతు పుట్టు నుంచి కుంతర్ల వరకు ప్రజలతో కలిసి భారీ వర్షంలో ర్యాలీ ధర్నాలో వెంటనే రోడ్డు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ ధర్నా నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ వంట్రోతు పుట్టు నుంచి కుంతుర్ల వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో రోడ్డు బ్రిడ్జి శాంక్షన్ చేశారని, కొంతవరకు రోడ్డు నిర్మాణం చేసి ఆపేశారని, బ్రిడ్జి నిర్మాణానికి మంజూరు చేసినా ఇప్పటికే పూర్తి కాలేదని, పాఠశాల భవనం, పంచాయతీ భవనం, మంచినీటి సౌకర్యం, 3 పేజీ విద్యుత్ లైన్ కల్పించాలని, కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేని పరిస్థితిలో రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఒక 6 నెలల క్రితం మేము విజిట్ చేసినప్పుడు కూడా మేము కలెక్టర్ గారికి కానీ పిఓ గారికి కానీ లెటర్ రాసినప్పుడు వెంటనే ఈ సమస్య పరిష్కరిస్తాము అని చెప్పడం జరిగింది. అదే విషయం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కొంతమందికి, కొంతమంది యువతకి, అందరికి కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. గతంలో స్వర్గీయ ఎమ్మెల్యే గారు కిడారి సర్వేశ్వరరావు గారు బతుకున్నప్పుడు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ హయాంలో అన్ని మారుమూల ప్రాంతాలన్నింటికి కూడా రోడ్డు కనెక్టివిటీ ఉండాలి, ప్రతి గ్రామానికి కూడా రోడ్డు ఉండాలి, ఆ తారు రోడ్డు అయితేనేమి, సీసీ రోడ్డు అయితేనేమి, లేదా మెటల్ రోడ్డు అయితేనేమి ఉండాలి అని ఒక దృఢ సంకల్పంతో అన్ని మారుమూల ప్రాంతాల్లో రోడ్డు వేయించే కార్యక్రమం జరిగింది. దాంట్లో భాగంగానే ఇదే కుంతుర్ల గ్రామానికి సుమారుగా 6 కిలోమీటర్ల పొడుగునున్నటువంటి ఈ రోడ్డుకి తారు రోడ్డుగా, మనం బీటీ రోడ్డుగా చెప్పినటువంటి తారు రోడ్డుకి శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది, దాని పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు
మన నడిచొచ్చినటువంటి ఏదైతే మెటల్ వేయడం జరిగిందో ఈ మెటల్ కూడా ఆ రోజు సర్వీస్లో ఒకరు బతుకున్నప్పుడు ఆ తార్ రోడ్డు సంబంధించి పనులు పూర్తి సంబంధించి పనులు అవుతున్నప్పుడు మాత్రమే ఈ మెటల్ కూడా వేయడం జరిగింది, రాళ్ళు కానీ ఇవన్నీ కూడా. అయితే ఆ తర్వాత మన దురదృష్టం మహానుభావుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు కనీసం ఈ మారుమూల ప్రాంతాల్లో కనీసం కన్నెత్తి చూసే నాలుగు కూడా లేకుండా పోయారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో మనకు చాలా నిధులు వస్తాయండి, గిరిజన ప్రాంతానికి సప్లై నిధులు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. ఈ ప్రభుత్వ నిధులన్నింటినీ కూడా కనీసం ఎక్కడ కూడా పట్టించుకోకుండా ఖర్చు పెట్టే పరిస్థితికి చూస్తున్నాం. గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి సప్లై నిధులు ఏవైతే ఉన్నాయో బయట ప్రదేశాలకి బయట మైదాన ప్రాంతంలో ఉండే వాళ్ళకి గాలి మళ్లించే కార్యక్రమం జరుగుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే అప్పుడు మేము ఇక్కడే కాదు కొంతూరులో ముఖ్యంగా పట్టుకొని మిగతా మారుమూల ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఏదైతే శాంక్షన్ చేసిన రోడ్లు ఉన్నాయో అవన్నింటినీ కూడా చిత్తశుద్ధితో గిరిజనుల మీద నిజమైన ప్రేమ ఉంటే ఈ ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యే గారిని ఇదే ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మీ గిరిజనుల మీద నిజమైన ప్రేమ ఉంటే మీరు ఏదైతే ఆ నిధులు ఉన్నాయో ఆ నిధులను వెంటనే రిలీజ్ చేసి విడుదల చేసి ఈ పనులు పూర్తి చేసి గిరిజన ప్రాంతాల్లో ప్రజలకి ఇబ్బందులు లేకుండా రోడ్డు సదుపాయం కల్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తున్నాం ఒక తల్లి చెప్పింది ఒక గర్భిణీ స్త్రీ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఫీడర్ అంబులెన్స్ అని పెట్టి ఓ బైక్ మీద అంబులెన్స్ పెట్టి ఎక్కడదాకా అయితే అంబులెన్స్ వస్తుందో అక్కడ దాకా బైక్ మీద తీసుకెళ్లే కార్యక్రమం చేశాం. ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు. మరి గర్భిణీ స్త్రీని పెద్దలు తీసుకెళ్లాలా లేదా పాడేరు తీసుకెళ్లాలా అని ఒక సతమతం అవుతున్నారు. చాలామంది ప్రసనం దారిలోనే అయిపోయే పరిస్థితి. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు డోలీలు మూత లేదు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలైంది డోలీలు మూత, కొత్తగా మళ్ళీ డోలీలు మూత జరిగింది. అందువల్ల మేము ఒకటే చెప్తున్నాం, రోడ్లు అయితేనేమి హాస్పిటల్ అయితేనేమి, లేకపోతే మేము ఎప్పుడు నుంచో డిమాండ్ చేస్తున్నాం పెద్దకోటపల్లి దగ్గర పిహెచ్సి కావాలని చెప్పి అందరికీ ఉపయోగపడుతుంది ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఆ పిహెచ్సి అయితేనేమి, లేకపోతే ఊరూరా ఎక్కడెక్కడైతే నీటి సదుపాయం లేదో గవర్నమెంట్ ఎక్కడైతే మన గిరిజన ప్రజలు చాలా అమాయకంగా మారుమూల ప్రాంతాలు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్, మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.